స్నానం చేసి ఫ్రెష్ గా అయితే రెడీ అయ్యాం కానీ రిఫ్రెష్ అవ్వాలంటే మందు కావాలి అది కావాలంటే డబ్బు కావాలి అమ్మ నాన్నకి బుర్రడి కొట్ట ఆల్రెడీ డబ్బు లాగేసా ఇప్పుడు ఏం చేయాలి ఏరా వాసు ఏం చేస్తున్నావురా బయట దేశానికి వెళ్తానన్నావు ఇంకా ఎవర్ని కలవలేదా ఫోటోలేవో దిగాలన్నావు దిగవలేదా అమ్మా ఆ పని ఎప్పుడు అయిపోయిందమ్మా ఇంకా ఫోటోస్ గురించి అడుగుతున్నావా ఏంటి ఫోటో దిగేసావా మన చూపించరా చూపించలేదేరా అమ్మా అదేమైనా పెళ్లి చూపులకు తీసే ఫోటో అనుకున్నావా విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కి అప్లై చేసే ఫోటోనే అది ఢిల్లీకి వెళ్తుంది ఆ తర్వాత ముంబైకి వెళ్తుంది ఆ తర్వాత సముద్రాలు దాటి ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ అమెరికా అబ్బో దానికి చాలా కథ ఉందమ్మా అమ్మా నిన్న నిన్నప్పుడప్పుడు దుబాయ్కి తీసుకొని వెళ్ళి నీకు మొత్తం దుబాయ్ చూపిస్తానే నిజంగానా అవునరా ఎందుకు నీకు పని ఎప్పుడు జరుగుతుందో చెప్పరా ఏంటమ్మా ఇప్పుడే కదా పాస్పోర్ట్ కి అప్లై చేసింది ముందు పాస్పోర్ట్ రావాలి ఆ తర్వాత వీసా రావాలి ఆ తర్వాత టికెట్ కొనాలి అప్పుడమ్మ పని సంగతి వీసానా అదేంట్రా దాని కోసం మనం ఏం చేయాలి ఆ ఎయిర్‌పోర్ట్ల అన్నిటికి వేరే మనుషులు ఉంటారులే అమ్మా దాని సంగతి మా ఫ్రెండ్ చూస్తానన్నాడు కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది దానికే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేనా కూల్ పనికి వెళ్తానంటే నువ్వు నాన్న వద్దన్నారు మీరా పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నాకు కూడా అంత మనసు రావటం లేదే వేరే ఎవరిని అడగాలో అర్థం కాక ఆలోచిస్తున్నానమ్మా ఒరేయ్ దానికంత ఆలోచించడం ఎందుకురా రేపు నువ్వు పరాయి దేశం వెళ్ళి లక్షల లక్షలు సంపాదించి నా చేతిలోనే కదా పోస్తావు ఒక్క నిమిషం ఉండరా ఇప్పుడే వస్తాను ఒరేయ్ వాసు ఇదిగోరా వెండి గొలుసు ఇది తీసుకెళ్ళు 2000 దాకా వస్తుంది నువ్వేదో ఖర్చులు కావాలన్నావుగా వాటి ఉంచుకో ఏంటమ్ ఇదిస్తున్నావు ఒరేయ్ ఇది వెండిదేరా రేపు నువ్వు బాగా సంపాదించాక బంగారపు గొలుసే కొనొచ్చు తీసుకోరా రారా రా 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 రారా చెప్పరా చెప్పు రంగన్న నేను చెప్పేది విను రంగన్న ఏంట్రా నువ్వు చెప్పేది ముందు క్షమాపణలు అడుగు ఏంటయ్యా వీడి లాకొచ్చి క్షమాపణ చెప్పంటావు అరే చిన్నారం కూడా చూడకుండా ఇన్నేళ్ళు వీడితో స్నేహం చేశాను వీడు ఏం చెప్తాడు నమ్ముతానని చెప్పి వాసు మీద లేనిపోయిన మాటలు చెప్తాడా చెప్పరా ముందు క్షమాపణలు అడుగు అడుగు నాన్నా ఏమైంది నాన్న నా గురించి ఏం చెప్పాడు అది కాదురా వాసు నువ్వు ఎలా ఉన్నవాడివి ఎలా మారిపోయావు నువ్వింత మంచివాడివి అయ్యావు అలాంటి నీ గురించి లేనిపోయిన మాటలు మాట్లాడతాడా అందుకే నాలుగు పీకులు ఆకొచ్చా చెప్పరా చెప్పు కేరా ఏనికంత కోపం వచ్చారా ఏం మాట్లాడవరా చెప్పరా అది కాదక్క నేను నా ఫ్రెండ్ నేను బార్కి వెళ్ళాం అక్కడ ఏసీ బార్ నుంచి వాసు రావడం చూశానక్క రంగన్న నువ్వు మందు మానేసి మమ్మల్ని కలవటం మానేశావు కాని వాసు మాత్రం ఏసీ బార్కి వెళ్ళి వస్తున్నాడు అన్నాను అంతే నా చెంపు చెల్లి అనిపించాడక్క ఆయన కాబట్టి చెంప పగల కొట్టి వదిలేశాడు అదే నేనైతే నాలుగు చీరేసేదాన్ని ఒరేయ్ తాగుబోతాన్నాసి వాడు మంచివాడిగా మారాడురా మందు ముట్టుకోడు నేను ముసలాన్నయ్యానని మందు వదిలేశాను నా కొడుకు విదేశాలకెళ్ళి బాగా సంపాదించి గొప్పవాడై రేవత్తో కలిసి చక్కగా కాపురం చేస్తాడని మేమంతా ఆశపడుతూ ఉంటే వాడి మీద లేనిపోని నిందలేసి అభండాలేస్తావేమిట్రా లేదు రంగన్న నేను చెప్పేది నిజం నిన్న ఏసీ బార్ నుంచి రావటం నేను కల్లారో చూశాను కావాలంటే వాసుని అడుగు చూడరా వాసు వీడు నీ ముందే ఎలా అబద్ధాలాడుతున్నాడు నువ్వు చెప్పరా నువ్వు బార్కి వెళ్ళావా పాస్పోర్ట్ ఏర్పాటు చేసి ఆయన ఇల్లు అటుంటే అటు వెళ్ళొచ్చాను నాన్న అంతేనా విన్నావంటరా విన్నావా ఏం చెప్పడం విన్నావా వాడెవడో పాస్పోర్ట్ ఆఫీసర్ కలవటానికి అటెళ్తే ఏకంగా ఏసీ బార్ లో మందు కొట్టి తూలుతూ వచ్చినట్టు నువ్వు చూసినట్లు మాట్లాడతావేరా ఇదిగో మళ్ళీ వీడిని అక్కడ చూశాను ఇక్కడ చూశానని ఏమన్నా పిచ్చి కూతలు కూర్చావే అనుకో మళ్ళీ చూడటానికి కూడా నువ్వు ఉండవు ఏంటి నేను చూసింది చూసినట్టు చెప్తే నమ్మరేంటి ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు అబ్బే ఏం లేదు రంగన్న రే వాసు వాడు అంతేలేరా వాడి మాటలు పట్టించుకోకు నేను వాళ్ళతో కలవట్లేదు కదా ఇక ముందు ముందు కలవను కూడా వాడొక దొంగరాసుకెళ్ళరా వాళ్ళ అమ్మకి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకొచ్చి తాగి తందలాడేవాడు అలాగే నీ గురించి కూడా అబద్ధాలు చెప్పాడు వదిలేసాయి వాడి సంగతి వదిలేసాయి ఏంట్రా అదోలో ఉన్నావు అబ్బే అదేం లేదు నాన్న బాగానున్నానుగా ఎక్కడికో బయటికి బయలుదేరినట్టున్నావు అవునన్నా అదేనయ్యా విదేశాలకు వెళ్ళడానికి ఏవో కావాలంట కదా దానికి డబ్బులు కావాలి ఎలా అని ఆలోచిస్తుంటే వెండి గొలుసు ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోమన్నాను వాడికి ఉద్యోగం దొరకటం ముఖ్యం కదయ్యా ఏమంటావయ్యా కరెక్టేనే మంచి పని చేశావు చూడు వాసు
వాడి మాటలు మనసులో పెట్టుకోకు. ఇతర దేశాలకు వెళ్లి బాగా సంపాదించి గొప్పవాడవై రారా. అర్థమైందా? సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. అలాగేరా. భాగ్యం, ఆకలి వస్తుంది, అన్నం వడ్డించు. సరేనయ్యా. పిచ్చి పేరెంట్స్. ఏరా, ఏంటి సంగతి? స్పెషల్ సంగతేరా, మనం రెగ్యులర్ గా వెళ్తుంటాం కదా, అదే పార్క్ వచ్చేసాయి. మన వాళ్ళు అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను ఆఫీస్ కి సెలవు కూడా పెట్టాను రా. రే, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, నువ్వు కూడా కొంచెం తీసుకురా, ఎంజాయ్ చేద్దాం. వచ్చేస్తున్నా. మందు కూర్చోరా. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను బావా, కార్ల కోసం పార్టీలను తీసుకొచ్చాను. ఏరి వాళ్ళు? వాళ్ళు బళ్ళుని ట్రైల్ కానీ తీసుకెళ్లారు. అవునా? మన భాషా భాస్కర్ ఏర్రా, వాళ్ళు కూడా వేరే బండిని ట్రైల్స్ తీసుకెళ్లారా? అలాగా. ఒక్క నిమిషం బావా, వాళ్ళని తీసుకొస్తా. రండి 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 సార్, రండి రండి సార్, రండి. మా బావ సార్. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. రండి సార్ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. ఇంతకీ బళ్ళు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. బాగున్నాయండి సార్. అంతా మా బావ పనితనం సార్. రేట్ ఎంత చెప్తున్నారు? మా బావ మీకు చెప్పే ఉంటాడు కదా సార్. చెప్పాడండి, ఓ 20 తగ్గించండి. 20 అంటే కొంచెం కష్టం సార్. ఎరా బావా. రే, వీళ్ళు మనకు కొంచెం కావాల్సిన వాళ్ళరా, కొంచెం అటు ఇటుగా చూసిచ్చారా? సార్, మా బావ చెప్తున్నాడు కాబట్టి తలా 10,000 తగ్గిస్తాను సార్. అలాగే కానివ్వండి. అరే బావా, లెక్క కరెక్ట్గా ఉన్నాయరా. పేపర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయండి. బయలుదేరండి. అలాగే సార్. నమస్తే. మంచిది సార్. నమస్కారం సార్. వస్తా. థ్యాంక్ యూ సార్. అరే బావా, అంతా కరెక్ట్గానే ఉన్నాయి, తీసుకోరా, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. ఇదిగోరా. ఏంట్రా కమిషనా? అదేంట్రా అలా అంటావు? నువ్వు మొన్న కూడా ఇదే మాట అన్నావు. అలా అనద్దురా, చాలా కష్టంగా ఉంటుంది. చెప్తున్నాను కదా బావా, నువ్వు పడ్డ కష్టానికి లాభం అంతే. రై, నేను నీ ఫ్రెండ్ని, ఏది ఆశపడి చేయట్లేదు. చూడు బావా, నువ్వు ఆశపడి చేస్తున్నావు నేను అనలేదే. నువ్వు కష్టపడ్డావు, నేను డబ్బిస్తానంటున్నాను. అయినా మొత్తం లాభం నేనే తీసుకోవడానికి నేనేం స్వార్థపరుణ్ణి కాదురా. ఎందుకురా అంతంత మాట్లాడంటావు? లేకపోతే ఇంకెలా అనాలరా? నువ్వు చెల్లయ్య నాకెంత చేశారా? చెల్లయ్య అయితే తన నగల్ని తాకట్టు పెట్టి మరీ నాకు డబ్బిచ్చిందిరా. అసలు నువ్వు నాకెంత ఇచ్చావో నీ దగ్గరే లెక్కలేదు. నాకింత సహాయం చేసిన మీకు ఈ మాత్రం చేయకూడదరా? అందుకే చెప్తున్నానరా, నా మాట విని డబ్బు తీసుకో. బావా, నువ్వు మాకు చెయ్యాలా? ఎరా, ఇదేనా బదులుకు బదులు చేసే వ్యవహారమా? నువ్వు అర్చన 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలరా, అదే మాకు చాలు. నేను అలా అనట్లేదు బావా, మన ఇద్దరిది చాలా మంచి స్నేహం, కాదనట్లేదు. బావా, నా అనుకున్నవాళ్ళు మమ్మల్ని రోడ్డు మీదకి తోసినప్పుడు నువ్వు చెల్లయ్య మమ్మల్ని ఆదుకున్నారా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి నువ్వు చెల్లయ్య కూడా కారణంరా. నేను అర్చన బాగుండాలని నువ్వు చెల్లయ్య ఎప్పుడూ కోరుకుంటారు, అందుకే చెప్తున్నాను. ఆ అభిమానంతో చెప్తున్నాను, దయచేసి డబ్బు తీసుకోరా ప్లీజ్. అరే బావా, తప్పుగా అనుకోకరా. పోయినసారి కారమ్మినప్పుడు కూడా నువ్వు ఇలాగే డబ్బులు ఇచ్చావు. అవి తీసుకెళ్లి ఇంట్లో ఇస్తే ఇప్పటి వరకు మీ చెల్లెలు ఖర్చు పెట్టలేదు తెలుసా? మనకేం అవసరం లేదు అంటుంది. బావా, నేను చెల్లయ్యతో చెప్పానని చెప్పు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని చెప్పరా. రే, నేను ఒక్కడిని ఎదిగితే సరిపోతుందా? నువ్వు నాతో పాటు పైకి రావాలరా, అదే నా కోరిక. నువ్వు కూడా ఆనందంగా ఉండాలి, నీకిప్పుడు కూతురు పుట్టింది, నీకు 1,25,000 ఖర్చులుంటాయి. నా ఒక్కడికే కాదుగా, నీకు కుటుంబం ఉందిగా. అందుకే చెప్తున్నానరా, ఈ డబ్బు నీ దగ్గరుంచు. అయినా నువ్వు నా 2 కార్లు అమ్మిపెట్టడం కోసం నువ్వు 3 రోజులు ఆటో తోలడం మానేసావు, అప్పుడు నీకు అది నష్టమేగా. ఆ డబ్బు ఎలాగైనా నీకు రావాల్సిందేగా, అదే ఈ డబ్బు అనుకో. అందుకే చెప్తున్నానరా, తీసుకో బావా, ఉంచు.
సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే గోపి కార్లని రెడీ అయిపోయాయా రెండు కార్లు అమ్మేశాను సార్ ఇంకో రెండు కార్లు రెడీ చేయాలి మిగతా ఆరు కార్లు రెడీగా ఉన్నాయి సార్ త్వరగా కంప్లీట్ చేసి అమ్మేసే గోపి పోయినసారి అన్నదానికంటే ముందే ఐదు కార్లు అమ్మేశావు ఈసారి లేట్ చేశావు ఆఫ్ కోర్స్ దానికి కూడా కారణం చెప్పావనుకో ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదయ్యా సరే సార్ అన్ని కార్లు అమ్మేసి రేపు పొద్దున కల్లా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్ నువ్వు ఈ పని కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ బండ్లు వెంటనే పంపించడానికి కుదురుతుంది త్వరగా కానివ్వు అలాగే సార్ సరే ఉంటాను ఎవరా ఏమైంది ఎండి గారు ఫోన్ రా లాస్ట్ టైం ఐదు కార్లు తొందరగా అమ్మావు కదా గోపి ఈసారి ఎందుకు లేట్ అయిందని అడుగుతున్నారు అన్ని కార్లు అమ్మేసి రేపు వచ్చి డబ్బు కట్టేస్తానని చెప్పాను రా ఎలా అమ్మాలో అర్థం కావట్లేదు బావా నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడని చెప్పావు కదా ఒకసారి అతనికి ఫోన్ చేయరా అవునరా ఒక్క నిమిషం ఉండు హలో హలో సార్ నేను శివన్ మాట్లాడుతున్నాను సార్ చెప్పు శివ అదే లాస్ట్ టైం కార్ కావాలన్నారు కదా దాని గురించి ఇప్పుడు అన్ సీజన్ కదా అయినా పాత ఎవరు కొంటున్నారు అందరూ కొత్త కార్లే కొంటున్నారా ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్తాలే ఓకే సార్ అలాగే బావా ఏమన్నాడురా అన్ సీజన్ అంటున్నాడురా ఇప్పుడు కొనలేడంట తర్వాత చూద్దాం అంటున్నాడు ఎలా అమ్మాలరా ఎంత కార్లు చాలా టెన్షన్గా ఉంది అరే బావా నువ్వు ధైర్యంగా ఉండరా లాస్ట్ టైం ఒకే రోజు ఐదు బండ్లు అమ్మాం కదా ఇప్పుడు కూడా అలాగే అమ్మేద్దాం రా నువ్వేం బాధపడకు నేనున్నాను కదా వస్తాను రా కోసం మీ మిస్సెస్ గారు వచ్చి వెయిట్ చేస్తున్నారు సరే నువ్వు వెళ్ళు నేను వెళ్తాను ఓకే సార్ రాణి కీస్ తెచ్చావా బైక్కి స్పేర్ కీ ఉండటం మంచిదైంది బైక్కి ఎప్పుడు బ్యాగ్లోనే కదా పెట్టుకుంటారు ఎలా పోయింది అదే అర్థం కావడం లేదు ఎలా పోయిందో సర్లే ఇప్పుడు నువ్వు ఎలా వచ్చా ఆటోలో వచ్చాను సరే ఆటోలో ఇంటికి వెళ్ళిపో నేను సాయంత్రం ఇంటికి వస్తానా మనం లోపలికి వస్తుంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందే ఆ అమ్మాయి ఎవర్రా ఆకాష్ గారు మిస్సెస్ సార్ ఆకాష్ గారు బైక్ కీసి పోతే డూప్ కీస్ తెచ్చిచ్చారు సార్ సరే నువ్వు వెళ్ళు హలో నేను గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నీకు ఒక కొత్త కాంట్రాక్ట్ పని అప్పు చెప్పాను అదేం చేసావు సార్ దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి సార్ సరే ఫైల్ తీసుకుని నా క్యాబిన్కి రా ఓకే సార్ ఇన్నాళ్ళు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత బాబుతో ఆడుకునేదాన్ని కానీ ఇప్పుడు బాబు లేడు కదా ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అలాగే ఉందక్క కానీ ఏం చేస్తాను చెప్పు
బాబూ 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 నా బంగారు కొండ అమ్మా ఎందుకమ్మా బాబుని తీసుకొచ్చా తీసుకెళ్ళు అర్చన అర్చన అక్క అర్చన ఏంటమ్మా అలా అంటావు నువ్వు సంతోషపడతావనే కదా వీణ్ణి తీసుకొచ్చావు వద్దు వెళ్ళిపోండి అంటావేంటి వద్దమ్మా మనది కాని దానికోసం మన ఆరాట పడకూడదు వాణ్ణి దగ్గరికి తీసుకుంటే ఇక్కడే ఉంచుకోవాలని మనసులో ఆలోచనలు వస్తాయని నాకు భయమేస్తుంది వద్దు భయపడాల్సిన పనే లేదక్క అలాంటి ఆలోచన వచ్చినా నాకేం నష్టం లేదు ఎందుకంటే వీణ్ణి నీకు తిరిగిచ్చేద్దామనే వచ్చాను ఇన్నాళ్ళు నువ్వు వీడితో కలిసున్నావు ఇప్పుడు నాకు ఇచ్చేసి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసక్క నేను మొదటి నుంచి వీడికి దూరంగానే ఉన్నాను కాబట్టి నాకేం బాధ లేదు నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదక్క అందుకే వీణ్ణి నీకు ఇచ్చేద్దామనే వచ్చాం దయచేసి తీసుకో అక్క అర్చన ప్రియ అంతగా చెప్తోంది కదా బాబుని తీసుకో వద్దమ్మా పెంచిన ప్రేమ కోసం కన్న ప్రేమ నుంచి వాణ్ణి దూరం చేయడం ధర్మం కాదు వద్దు వీణ్ణి నీకిచ్చేయాలనే నిర్ణయంతోనే వచ్చింది నేను ఎంత చెప్పినా ప్రియ విననంటోంది వీడు నీ కొడుకేనమ్మా తీసుకో వద్దమ్మా నా మనసు అంగీకరించడం లేదు వద్దు నా ఆనందం కోసం దాన్ని కష్టపెట్టడం నాకిష్టం లేదు వాణ్ణి దాని దగ్గరే ఉండనివ్వండి అక్క ఇలా నీ దగ్గరంటే నీ దగ్గరని ఇద్దరు త్యాగం చేస్తే ఎలా అక్క కొడుకుని చెల్లి చెల్లెల కొడుకుని అక్క ఎవరు పెంచితే ఏంటమ్మా మంచి మనసులు ప్రేమానురాగాలు ఉంటే చాలు పోని మేం వెళ్ళేవరకైనా వీణ్ణి నీ దగ్గరే ఉంచుకో అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది తీసుకో అక్క బాబు అర్చన ఇలాగే అప్పుడప్పుడు వచ్చి వీణ్ణి నీకు చూపించి వెళ్తూ ఉంటాం నీ మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది దీనికి బాగుంటుంది వీడు ఇద్దరు తలుల ముద్దల బిడ్డలా పెరుగుతాడు ఇదిగో బాబు ప్రియా మీ బావ అడిగితే మాత్రం వీణ్ణి నాకు తిరిగి ఇవ్వాలని తీసుకొచ్చానని చెప్పకు ఎందుకంటే ఆయన మనసులో వీణ్ణిక్కడే ఉంచేసుకోవాలన్న ఆలోచన వస్తుంది ఆ తరువాత ఆయన చాలా బాధపడతారు అలాగే అక్క బావతో నేనేం చెప్పంలే అలాగే బంగారం అర్చన నందిని రా రా నందిని రా అమ్మా బాబుని తీసుకో నమస్తే ఆంటీ బాగున్నావా ప్రియా బాగున్నాను రా నందిని కూర్చో అమ్మా కూర్చో ప్రియా కూర్చో కూర్చోమ్మా కూర్చోండి నందిని నువ్వు టీ తీసుకుంటావా కాఫీ తీసుకుంటావా ఏమవుతా అర్చన యాక్చువల్లీ నేను వచ్చిన కారణం ఏంటంటే బాబు గురించి అన్ని విషయాలు గోపి నాకు చెప్పాడు చాలా బాధ అనిపించింది